సో మొత్తానికి అంటే రామ్ ప్రసాద్ గారి పాత్ర మళ్ళీ ఈ సినిమాకి ఒక ఎసెట్ లాగా ఉండొచ్చు. 100% సార్ ఒక మళ్ళీ 10 ఇయర్స్ అట్లా చెరగన ముద్రేస్తుందని చెప్పాడు ఆయన. సో మీ ఇద్దరి మధ్య అంత ఇది కుదిరిందే అంటే అనుబంధం, ఒక అనుబంధం ఏమైనా ఏర్పడిందా మీకు? అది బాగా ఉంది. అంటే ఏంటంటే ఆయన నాలో ఉన్న ఈ బుక్ రీడింగ్ హ్యాబిట్, సాహిత్యం, ప్రపంచ సినిమా గురించి మాట్లాడతాయి కదా, ఆయన ఏంటంటే అంటే కొంచెం విషయం ఉంటే ఎంకరేజ్ బాగా లైక్ చేస్తాడు. ఓకే, మన జోలికి రాడిగా మనల్ని ఇచ్చేయడు. ఓకే, అట్లా అంత సింపుల్ ఏం వేరేం లేదు అందులో. అట్లా అట్లా కుదిరింది, అట్లా కుదిరింది. సో ఈ లగ్గం దాకా మీరు మీరు రైటర్గా మీ ప్రయాణం మొదలైంది మామూలుగా. అవును, మీ శ్రేయ బ్లాష్ లాంటి సినిమాలు చేశారు. గౌతమ్ ఎస్ఎస్సి కూడా పనిచేస్తున్నారు రైటింగ్ డిపార్ట్మెంట్. అవును సార్. ఆయన పేరేంటి? సుశీసిరెడ్డి గారు. సుశీసిరెడ్డి గారు సినిమా సుశీసిరెడ్డి గారు, అదే అదే ఆయన ఆస్థాన కవి, అక్కడ ఆస్థాన రచయిత, ఆస్థాన రచయిత. ఆ తర్వాత నాకు శ్రేయ బ్లాష్ చూసి నాయుడు గారు, రమణాయుడు గారు పిలిచి ఆయన సినిమాలో వర్క్ చేశారు. సురేష్లో నేను 3 సినిమాలు రైటర్ వర్క్ చేశాను. కౌసల్యేశు ప్రజారామ ఇవన్నిటికీ నేను రైటర్. ఓకే. సో మొత్తానికి మీ ప్రయాణం అంతా సాఫీగా జరుగుతూ వచ్చింది. అంటే యాక్చువల్గా మీరు మీరు రాసిన బుక్ ఏది? మా కనపర్తి ముషాయిరా. దాని తర్వాత రాసింది ఏంటి అది? దాని తర్వాత బాంబే డాల్. బాంబే డాల్, బాంబే డాల్ కథ ఏంటి? అది ఎవరో కొనుక్కున్నారని చెప్పేసి. అవును, హిందీ వాళ్ళు ఎవరు? అవును సార్, అవును. బాంబే డాల్ ఏంటంటే అది ఒక ముంబై నేపథ్యంలో జరిగే కథ. అందుకనే టైటిల్ పెట్టాను, టైటిల్ పెట్టాను బాంబే డాల్ అని. అది సంజలీల బన్సాల్ అసోసియేట్ సురేన్ అని ఒక అతను. అది సురేన్. అది బాగా నచ్చి నావల్ ఇది వచ్చేసి దాన్ని ప్రింటింగ్ ఆపేసేసి అతను నాకు అడ్వాన్స్ ఇచ్చేసి హిందీలో సినిమా చేస్తాను అని దాని రైట్స్. ఆయన కట్టా తెలిసి తెలుగు కదా ఇది? ఆయన మన తెలుగు అతనే. ఓకే, తెలుగు అతనే. అక్కడ ఆయన దగ్గర పనిచేస్తుండే. ఈ విపరీతంగా నచ్చింది ఆయనకి, నచ్చి అది దాన్ని అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేశాడు. రాకముందే అంటే ఇందులో పెట్టాను. అంటే పేపర్ ప్యాక్ ప్రతిసారి పేపర్ ప్యాక్ ప్రింటింగ్ వెళ్ళింది బుక్ బయటకు వచ్చే టైంలో దానికన్నా ముందు ఏం చేశానంటే ట్రెండింగ్ ఉండాలి కదా మనం రైటర్ అంటే మనం ఏంటి అడ్వాన్స్ ఉండాలి. ఫేస్బుక్లో పెట్టారండి? ఫేస్బుక్లో పెట్టాలి. అది ఏం చేశానంటే ఇది ఒక సైట్ సరే ఈబుక్ పెట్టాను. ఈబుక్లో ఈబుక్ అది సైట్ ఫేమస్, ఈబుక్లో అదే ఫేమస్. ఓకే, దాని పేరు ప్రతిలిపి కాదు, టాప్ ఈబుక్ ఉండే ఈ నవల్. ఓకే, ట్రెండింగ్గా ఉండమని ఈ నవల్ పెట్టాను. ఆ ఈ నవల్ అది పెడతాను, చదివి చేశాడు. ఇప్పుడు అక్కడ తీసేశాను అది అందులోంచి. అవునా? అక్కడ కూడా తీసేశాను. కహానియాలో చూసాడా? కహానియా.com లో నేనేం చేశానంటే ఇక మనం ట్రెండింగ్ ఉండాలి కదా అంతసేపు పేపర్ బుక్ అక్కడ పెడతాను అందులో పెట్టాను. కహానియాలో నవల్ పెట్టాను, ఆ నవల్ చదివాడు. సో అది జరిగింది. అది కాకుండా మళ్ళీ శ్రీ రాజరాజేశ్వరి యాత్ర స్పెషల్ అని ఒక బ్యూటిఫుల్ నవల్. అది ఏంటంటే ఒక స్పిరిచువల్ జర్నీ మీద, అంటే ఫిలాసఫికల్ అండ్ స్పిరిచువల్ జర్నీ మీద. అంటే ఇప్పుడు మనం పుట్టాము, ఒక తల్లి గర్భంలో పుట్టిన దగ్గర నుంచి కాల గర్భంలో కలిసిపోయే వరకు అసలు మనం ఎందుకు పుట్టాము, ఇంతమంది దేవుళ్ళు ఏంటి, ఈ తలనీళ్ళు చేయింది, కొబ్బరికాయ కొట్టుడైంది, అసలు ఈ గుళ్ళకి వెళ్ళి కోరికలు కోరుకుడింది, అసలు నిజంగా దేవుడు మన కోరికలు చిట్టా వింటాడా, అసలు మన కోరికలు తీస్తాడా, మన కోరికలు తీర్చడం కోసం ఆయన ఏమైనా బంటుతా, అసలు మనం నుంచి దేవుడు ఏం కోరుకుంటాడు, దేవుడి నుంచి మనం ఏం కోరుకుంటున్నాం, అసలు ఈ భూమి మీద పుట్టాక ఒక మనిషికి అసలు మన పర్పస్ ఏంటి అసలు అనే విషయాన్ని రాజరాజేశ్వరి యాత్ర స్పెషల్లో రాశాను. ఓకే, మొత్తం జర్నీ గ్రేట్ ఫిలాసఫికల్. ఒక నాకు దానికి ఇన్స్పిరేషన్ వచ్చేసి అల్కెమిస్ట్. అవునా? ఓకే, నేను అల్కెమిస్ట్ అల్కెమిస్ట్. ఓకే, ఆ తర్వాత అది అది కూడా ఒక టాప్ కంపెనీ. ఆ నావల్స్ అది ఇమీడియట్గా 2 లాక్స్ అడ్వాన్స్ ఇచ్చేసి ఆ సినిమా చేస్తామని చెప్పేసి అని ఇచ్చేసింది. త్వరలో అది కూడా స్టార్ట్ అవుద్ది. పెద్ద కంపెనీ అది. అవునా? టాప్ కంపెనీ. కంపెనీ పేరు రివీల్ చేస్తా. అడ్వాన్స్ కూడా ఇచ్చారు మనకి. ఎప్పుడు రివీల్ చేస్తారు? చేస్తా మీ డైరెక్షన్లో? నా డైరెక్షన్లో. ఓకే, నావల్ కొనేసి అలా ఆపేసారు రైట్స్. మొత్తం నావల్ ఇక్కడ బయట మార్కెట్ లేకుండా అడ్వాన్స్ తీసుకున్నారు. అంటే 2 నావల్స్ కూడా చూడండి మనం. అంటే ఇది ఎందుకంటే ఇది మీకు మన ప్రేక్షకులు వినవాళ్ళకు చాలా ఉపయోగపడద్దు. ఇది చాలా బ్యూటిఫుల్ విషయం మీరు అడిగింది. ఎంత గొప్ప ఉదాహరణ మరి ప్రచురణకు వచ్చిన పుక్తలోనే 2 సినిమాలుగా అడ్వాన్స్ తీసుకున్నానంటే ఉంది. అవును, అంటే పుస్తకానికి వ్యాల్యూ ఉన్నట్టే కదా, ఎంత గొప్ప విషయం ఉంది. అవును, అది డెఫినెట్గా నావల్స్ కానీ బుక్స్ కానీ చాలా వాల్యూ ఉంది. అది తరగని ఆస్తి. మీరు కూడా ఊహించుంటారు నాకు తెలుసు. అంటే బాంబేడాలో అయితే అసలు అది ఇట్లా అవుతుందని చెప్పేసి ఇట్లా అవుతుంది అనుకోలేదు. బట్ ఏదైనా బుక్ తాలూకు విలువ తెలిసిన ఒక బుక్ తాలూకు విలువ పుస్తక మనకి చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివితూ ఎదిగిన వాళ్ళకి అది బాగా తెలుస్తుంది. అది అవునవును.
కొంతమందికి మధ్యలో దాని విలువ మధ్యలో తెలుస్తుంది, పుస్తకం విలువ. ఎన్ని వచ్చినా, ఎన్ని మనం దృశ్య మాధ్యమాలు ఎన్ని వచ్చినా కానీ పుస్తక పఠనం అది వేరే, అది ఇచ్చేటువంటి కింక్ వేరే వేరే వేరే. అదే, అందుకే నేను మామూలుగా మన మొన్న ఎవరు అన్నారు, ఎందుకంటే మీరు బుక్స్ మళ్ళీ ఇంకొక నేను ఇది షూటింగ్ గ్యాప్లో కూడా మళ్ళీ మధ్యలో కొన్ని కథలు మళ్ళీ ముషారట్టు అని రాస్తూ ఉంటే ఒక అతను ఫ్రెండు ఆఫీస్కి వచ్చి ఏంటంటే అంటే ఇలా ముషారట్టు అంటే సినిమాల్లో బిజీ ఉన్నది ఎందుకంటే మీకు ఇది అన్నాడు. సార్, సినిమా వేరు సాహిత్యం వేరు కాదు సార్, సాహిత్యము సినిమా దాంట్లో రెండు చేతిలో చేసుకుని నడిచినప్పుడే గొప్ప సినిమాలు వస్తాయి. సినిమా కథ అంటే అది కూడా సాహిత్యంలో భాగమే కదా. మన వాళ్ళు చాలామంది వేశారంటే సాహిత్యం అబ్బో అది మనకు సంబంధం లేని విషయం, మనం సినిమా మనిషి అన్నట్టుగా క్రియేట్ చేసారు కాదు, దాని వేర్లు దాని తల్లి వేర్లు అనే సాహిత్యంలో ఉన్నాయి. సినిమా అంటే ఎంత టెక్నాలజీ వాడినా, నువ్వు ఎన్ని షాట్లు కంపోజ్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద డే మనం చెప్పేది ఒక కథే. అవును, సినిమా అంటే మనం కథ చెప్పడమే. అందుగురించే ఆ రోజు ఇప్పుడు లేదు కానీ సంప్రదాయం ఇదివరకు సార్, ఈ క్లాసిక్స్ అన్ని ఏవైతే ఉన్నాయో సినిమాలు అవి మళ్ళీ నవల రూపంలో వచ్చాయి. అవును అవును, సినిమా నవలు అని చెప్పి వచ్చాయి. సినిమా చదువు అంటే ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు ఏం చదువుతారంటే కాదు, అవి కూడా చదివేవాడు లేదు. అది ఇదే మనం ప్రపంచ సినిమా కూడా మీరు తీసుకుంటే యజ్ఞమూర్తి గొప్ప సినిమా నవల నుంచి వచ్చిన నవల్లే. అవును, ఎక్కువ భాగం నవల నవలలుగా వచ్చి పేరు సంపాదించుకొని తెర మీదకి వచ్చి ఇంకా గొప్పగా ఆడింది. గొప్పగా ఉండే అసలు తోటప్రసాద్ గారు చెప్తుంటారు మీరు వీడియోస్ వినండి మీకు, అంటే ఒక తెర వెనుక ఒక ఐడియా, ఫ్లాష్ ఆఫ్ అన్ ఐడియా గురించి చెప్తూ ఉంటారు. అంటే ఏ సినిమా ఎట్లా ఎక్కడి నుంచి పొందిందంటే మీరు ఎక్కువ మీకు నవల్స్ నుంచి సినిమాలు వచ్చాయి. హాలీవుడ్ సినిమాలు ప్రపంచ సినిమాలో ఎక్కువ భాగం అలా వచ్చినవి, ఎక్కువ కథల నుంచి స్ఫూర్తి పొందినవో నవలలో అట్లా వచ్చినవే. ఇంకా మన దగ్గర ఎంత గొప్ప సంపద ఉంది, నవలల సంపద ఎంత గొప్పగా ఉంది, అది ఏ ప్రాంతమైనా కానీ నాకు అప్పుడు బాధ చేస్తుంది. తెలంగాణలో ఎన్ని వచ్చినాయి, రాయలసీమలో ఎన్ని వచ్చినాయి, ఆంధ్ర నుంచి ఎన్ని వచ్చినాయి, కానీ చాలా లైఫ్ ఆలోచించుకుంటే బాధ అనిపిస్తుంది. యజ్ఞమూర్తి గారు ఏంటంటే జీవితంలో చదవాల్సిన గొప్ప పుస్తకాలు ఎన్నో ఉన్నాయి, చూడాల్సిన గొప్ప సినిమాలు ఎన్నో ఉన్నాయి, వినాల్సిన సంగీతం ఎంతో ఉంది, చూడాల్సిన గొప్ప ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి, చాలదు కదా చాలదు కదా అనిపిస్తుంది. అంటే చాలామంది నేను ఇబ్బందిలో ఉన్నాను, డిప్రెషన్లో ఉన్నాను, ఇది అది రకరకాలుగా అంటూ ఉంటాను, అనిపిస్తుంది జీవితం ఎంత గొప్పది, నువ్వు ఆస్వాదించగలిగితే లైఫ్ ఎంత గొప్పది. మీరు చాలదు, మీరు కాదు ఏడు జన్మలు కూడా సరిపోయినంత సంపద మనకుంది. మనకుంది, నేను అందుకే చిన్న చిన్న విషయాలు కూడా లైఫ్లో ఆనందం ఇందులో నేర్చుకున్నాను, అనుభవించాలి, ఆస్వాదించాలి. అవును, నా ప్రయాణాన్ని కూడా అంతే. ఇప్పుడు నా సినిమా ప్రయాణాన్ని మీరు తీసుకుంటే నేను ఒక రచయితగా మీశ్రయ విలాసి ఇట్లా సురేష్ ప్రొడక్షన్స్, తర్వాత నేను సొంతంగా ఒక అభయవర్స్ అనే సినిమా, అందులో ఎన్నో బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉంటాయి సినిమాలో కూడా, మంచి మాటలు మంచి పాటలు, తర్వాత భీమదేవరపల్లి బ్రాంచ్, తర్వాత లగ్గం, అంటే ఈ జర్నీని అంతా నేను ఎంజాయ్ చేస్తూ క్రమక్రమంగా ఎదుగుతున్నా. ఇది నాకు ఒక బ్యూటీగా ఉంది, అంటే నాకు ఎవరు దారేయలేదు, ఇక్కడ నా దారి నేనే నిర్మించుకుంటూ, నా దారి నేనే నిర్మించుకుంటూ, ఆ దారిని కూడా ఆస్వాదిస్తూ, ఆ దారి గుండా ఆ దారిలో వచ్చే చిన్న చిన్న ఆ సందుల్లోంచి వచ్చే సూర్యకిరణాలని కూడా ఆస్వాదిస్తూ అలా కెరియర్ని చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. ఏదైనా ఆటంకాలు వచ్చినా కానీ అందులోంచి చిన్న మళ్ళీ అంతరాలు చేసుకొని మళ్ళీ సూర్యకిరణాలు ఆస్వాదించడం. ఎందుకే అంటాను ఏంటంటే ఆ చిన్న చిన్న రంధ్రాలని జీవితంలో మూసేయకండి, ఎందుకంటే వాటి గుండా సూర్యకిరణాలు ప్రసవిస్తాయి. అవును, కానీ కమర్షియల్ ఏదైనా సరే ఎన్ని సినిమాలు చేసినా కమర్షియల్గా సినిమా ఆడితే, ఇప్పుడు బలగం లాంటి సినిమానే మనం ఉదాహరణగా చూసుకుంటే అసలు ఆడుతుందని ఆ రేంజ్లో ఆడుతుందని ఎవరూ అనుకోలే, కానీ ఎవరూ ఊహించని రీతిలో గొప్పగా ఆడింది, గొప్పగా పేరు సంపాదించుకుంది. పైగా ఏంటంటే వేణు అనే అతను, మనకు తెలిసిన వేణు ఒక కమెడియన్గా తెలుసు, అతను ఎవరూ కూడా ఒకసారి అతను దెబ్బలు కూడా తిన్నాడు, ఏవో జబర్దస్త్లో తను చేసినటువంటి ఒక స్కిట్ కొంతమంది మనోభావాలను గాయపరిచిందని చెప్పి ఫిలిం ఛాంబర్ దగ్గర పాపం అతను పట్టుకొని కొట్టిన కూడా కొట్టారు. అలాంటి అబ్బాయి అలా ఒక సీను ఒక సినిమా తీసి రూట్స్ తెలంగాణ రూట్స్లోకి వెళ్ళి అలా తీయగలడని ఎవరు ఊహించలా, అలాంటి ఒక అతనిలో ఆ కళ ఉందని ఎవరికి తెలియదు, తను చూపించుకున్నాడు. సో అట్లానే అయితే అక్కడ ఏమైందంటే మన యజ్ఞమూర్తి గారు వేణు గ్రేట్ జాబ్ చేశాడు ఓకే, బట్ ఆ సినిమాని రాజుగారు తీసుకెళ్ళిన విధానం, అంటే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ ఉంటే ఒక మంచి అలాంటి సినిమాకి అది చేరాల్సిన ప్లేస్ చేరుతుంది. అదే ఒక కొత్త ప్రొడ్యూసర్ అయితే ఫంక్ అయ్యేవాడు, అదే సినిమాకి ఇంకో కొత్త ప్రొడ్యూసర్ ఉంటే అంత రీచ్ దొరికేది కాదు. దాని వెనుక ఎప్పుడైతే రాజుగారికి అవుట్పుట్ బాగా వచ్చిందని తెలిసిన తర్వాత దాని మీద తను పబ్లిసిటీ కోసం పెట్టిన ఇది కానీ
ఎన్ని చేశారో మీకు తెలుసు కదా, ఎన్ని షోలు వేశారు పెద్దవాళ్ళకి, ప్రముఖులకి చూపించడం, వాళ్ళ బయట అద్భుతంగా తీసుకెళ్లారు రాజు గారు. హెడ్స్ ఆఫ్ అసలు అంటే ఆయన ఒక యాడ్ అయ్యాడు, ఆయన యాడ్ అవడం ఆ సినిమాకి 100% ఆ సినిమాకి ఒక లైఫ్ అనేది వచ్చింది, లైఫ్ అని వచ్చింది. మరి మీ లగ్గంకి సంబంధించి అలాంటిది ఏదైనా ఉందా? లగ్గంకు సంబంధించి లగ్గం సినిమా కంప్లీట్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి లగ్గం కంప్లీట్ అయిన తర్వాత మనకి డబ్బింగ్ దశలోనే కంప్లీట్ డిజిటల్ రైట్స్ ఆఫర్స్ వచ్చాయి. ఓకే, అదొక నిజంగా ఒక ఏమంటారు చూసావా, ఒక సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేది. ఇది హీరో లేడు పెద్దగా, ఎస్టాబ్లిష్ బ్యానర్ కాదు, అయినా సరే తన పేరేంది, సాయి రోనక్క, సాయి రోనక్క. సో కాదు, అయినా సరే ఈ దర్శకుడు ఒక సినిమా చేశాడంటే దాన్ని రిలీజ్ వరకు తీసుకెళ్తాడు అనే నమ్మకం ఏంటో తెలియదు. కానీ ఒక టాప్ కంపెనీ ఆల్ లాంగ్వేజ్ డిజిటల్ రైట్స్కి ఒక ఫ్యాన్సీ ఆఫర్కి మనకు ఆఫర్ చేసింది. ఇది డబ్బింగ్ దశలో, డబ్బింగ్ దశలో వాళ్ళు వచ్చి మాట్లాడింది ఎక్కడ, నేను డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ప్రసాద్ లాభకి వచ్చి మాట్లాడారు అంటే అది మన ఇది. సో ఫ్యాన్సీ ఆఫర్కి ఆడియో రైట్స్ కూడా అమ్మాం. దాని తర్వాత మనకి రకరకాలగా బిజినెస్ ఆఫర్స్ వచ్చాయి. బిజినెస్ అంటే సినిమా పరంగా ప్రొడ్యూసర్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి ముందుగా, అసలు ఇది వేణుగోపాల్ రెడ్డి గారని, సుబిషి ఎంటర్టైన్మెంట్స్ ఇది సినిమా ఫస్ట్ సినిమా. ఆయన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు, కన్స్ట్రక్షన్. సో చాలా నిజంగా ఎంత హానెస్ట్ పర్సన్, ఎంత జెన్యున్ పర్సన్ అంటే, మన కథని మనం నమ్మిన తర్వాత సినిమా కోసం ఏం కావాలి, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని మనకు కావాల్సిన కంఫర్ట్స్ అందించాడు. మామూలుగా ఏంటి, మనం సినిమాలు రెగ్యులర్గా డైలాగ్ ఉంటుంది కదా, సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రొడ్యూసరు డైరెక్టరు ప్రేసి ప్రివ్యూలా ఉంటారు, సినిమా రిలీజ్కి వచ్చేటప్పటికి భార్య భర్తలా కొట్టుకుంటారు అని. స్టిల్ మేమిద్దరం లవర్సే. వెరీ గుడ్. అట్లా బాగా ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్. అంటే మీరు మీ ముందు చేసినట్టు భీమదేవరపల్లి బ్రాంచ్ దానివల్లే ఆయన ఈ సినిమా చేయడానికి. యాక్చువల్గా ఏం జరిగిందంటే, నేను భీమదేవరపల్లి బ్రాంచ్కి యాక్చువల్గా జనాలు తెలియని విషయాలు ఏంటంటే, అంటే చూడంటే హానెస్ట్గా కష్టపడితే ఏదన్నా ఒకటి ప్రకృతి ఇస్తున్నట్టు చిన్న సినిమా తీశాను. రావాల్సిన ఎంత వచ్చిందో ఏంటో అందరికీ మీకు తెలిసిందే. బట్ ఏంటంటే అమెజాన్లో పెట్టిన తర్వాత నాకు 6 టాప్ ప్రొడ్యూసర్లు ఫోన్ చేశారు, అందరూ సినిమాలు తీసి టాప్ కాక తీసిన వాళ్ళు ఫోన్ చేసి, భలే సినిమా తీసావు తమ్ముడు, నాకు ఒక సినిమా చేయండి, ఇంకోరు ఇది మన గంగుల కమలాకర్ గారు, శ్రీ కళ్యాణ్ గారు, ఒక్కరు కాదు రసమయ బాలకృష్ణ ఇంటికి పిలిచి భోజనం పెట్టి, తమ్ముడు ఏం సినిమా తమ్ముడు ఇది, అసలు 2 గంటల సేపు అసలు కొత్త వాళ్ళము కూర్చోబెట్టేసావు, ఒక్క సినిమా చేయమని ఇట్లా ఒక టాప్ 6 చేశారు. ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఇదిలో ఉన్నా. ఓకే, ఆఫర్లు అయితే ఎవరు, హరీష్ ప్రవీణ్, ఆయన ఇంటికి పిలిచి సినిమా చూశాను వెంటాడుతుందని ఆ పాత్రల పేర్లతో సహా చెప్తే సంబరం వేసింది నాకు. ఇట్లా అందరూ క్యాపబుల్ ఉన్న పర్సన్సే పిలిచి సినిమాలు ఇచ్చారు ఆఫర్స్. ఇట్లా చేస్తున్న సమయంలో ఒకరోజు తమ్మారెడ్డి భరద్వ గారు ఫోన్ చేశారు, భరద్వ ఫోన్ చేసి భరద్వ గారు సినిమా చూశారు, ఆయన విపరీతంగా నచ్చింది, కనబడ్డాలందరికీ చెప్తున్నారు మంచి సినిమా ఇదని. సో అట్లా ఉన్న సిచ్యువేషన్లో ఫోన్ చేశారు, ఏం చేస్తున్నాను అంటే, సరే అదే ప్రయత్నంలో ఉన్నాను సార్, జరుగుతుందంటే సరే ఒకసారి ఎఫెన్స్ తీసుకురామంటే వెళ్ళాను. నీ సినిమా ఒక ప్రొడ్యూసర్ నచ్చింది, ఒక విధంగా నచ్చిందే, అతను ప్రొడ్యూసర్ చేద్దాం అనుకుంటున్నాడు రెండు అంటే, సరే సరే మీటింగ్ అరేంజ్ చేయండి. మీటింగ్ అరేంజ్ చేసి అతనే వేణు గారు. అవునా? అతను ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ కూడా ఒకసారి ర్యాండమ్గా వాళ్ళ ఇంట్లో అమెజాన్లో చూస్తుంటే ఒక వీకెండ్లో ఈ సినిమా కనబడిందంట, భీమదేవరపల్లి బ్రాంచ్ అని పెట్టి చూశారంట. వాళ్ళ ఫ్యామిలీ అంతా అసలు భలే ఉంది సినిమా, ఫ్రెష్ ఉంది అని చెప్పి వాళ్ళకి నచ్చి ఇలా జరిగింది. అట్లా వచ్చేసింది అనమాట, కొన్ని తలవన్నీ తలంపుగా ఇట్లా జరుగుతూ ఉంటాయి. అవునవును.